చేస్తామని చెప్పేసి మరి కొంతమైన ప్రాణాలను కాపాడడానికి మా కృషి వాంతు చేస్తామని చెప్పేసి అందరికి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కృష్ణపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి బెల్లంపల్లి సంధ్యారాణి మహేష్లు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో 300 మందితో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ సంధ్యారాణి మహేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే జరుగుతుందని తెలిసే పార్టీలో చేరడం జరిగిందని, ఏ సమయంలోనైనా గ్రామంలో ఉన్న ప్రజలకు సేవ చేయడానికి మేము ముందుంటామన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోనే మన కృష్ణపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకోవాలి, దీనికి ప్రజల యొక్క సహకారం అధికారుల యొక్క సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడడం చాలా సంతోషకరమని, మీరు చేసే ప్రతి పనిలో నా సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఊరందరం ఏకతాటిపై అందరు సహకరిస్తేనే గ్రామం బాగుంటుంది. కాబట్టి మన కాన్సిలెన్సీలే మన చిన్న ఆధ్వర్యంలో చిన్నల సహకారంతో, మా సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, అందరి సహకారంతో కాన్సిలెన్సీలే 1 విలేజ్గా 1 సంవత్సరంలో చేసి, 1 సంవత్సరంలో అభివృద్ధి చేసి ఈ బెల్లంపల్లి కాన్సిలెన్సీలే 1 ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, బెల్లంపల్లి సంధ్యారాణి గారు, మరి వారి అనుచరులతోని వార్డు మెంబర్స్, ఉప సర్పంచులు, అట్లాగే 300 మంది కార్యకర్తలతోని టీఆర్ఎస్ పార్టీలోకి చేరడం చాలా సంతోషకరం. ఇప్పుడు కూడా మరి ప్రభుత్వంలో ఉన్న నేను తప్పకుండా మరి వారికి ఊరి అభివృద్ధి కోసం పనిచేస్తాము. వారికి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి అందరినీ కలుపుకొని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీఎస్పీ అందరూ కూడా కలిసి మరి గ్రామాలకు రాజకీయాలకు అతీతంగా, మతాలకు కులాలకు అతీతంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి తప్పకుండా వారికి నేను తోడ్పాటు ఉండి అందుబాటులో ఉండి తప్పకుండా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వారికి నేను మాట ఇస్తూ, వారు ఓన్లీ